టిక్టాక్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కానీ బాగా ఫేమస్ అయిపోయింది సుమారుగా 1.5 బిలియన్ యూజర్స్ టిక్టాక్లో ఉన్నారు యావరేజ్గా ఓ మనిషి రోజుకి 52 నిమిషాల పాటు టిక్టాక్లో గడుపుతున్నాడు ఈ టిక్టాక్ బానిసయ్యి ఎక్కువ శాతం ఉపయోగిస్తున్న దేశం మన ఇండియా ఈ టిక్టాక్ అనేది మొదటిగా మ్యూజికల్లీ యాప్గా ఉండేది తర్వాత కొన్ని మార్పులు చేసి టిక్టాక్గా మార్చారు రాత్రిపూట మొబైల్స్ వాడుతూ పిచ్చి పిచ్చి ఆలోచనలతో నిద్ర పట్టడం లేదా అయితే మీకోసం చిన్న చిట్కా చెప్తాను ఈసారి మీకు నిద్ర పట్టకపోతే ఒక గ్లాస్ పాలు తాగండి పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ప్రోటీన్ మెలటోనిన్ అనే హార్మోన్ను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మనిషి నిద్రను మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మనిషిని నిద్రమత్తులోనికి పంపుతుంది లియామ్ నీసన్ అనే వ్యక్తి తను చేసే టీచర్ వృత్తిని ఇక చేయకూడదు అని అనుకున్నాడు దీనికి కారణం తను టీచర్గా పనిచేస్తున్న స్కూల్లో ఒక 15 సంవత్సరాల విద్యార్థి తనను చాకుతో పడవబోతుండగా తను ఆ విద్యార్థిని చేతితో గుద్దాడు ఇక అక్కడి నుండి తను ఉపాధ్యాయ వృత్తిని ఆపివేశాడు స్టూడెంట్స్ చంపుతారన్న భయమో లేదా పిల్లవాడిని కొట్టాను అనే బాధ వల్ల డ్రాప్ అయ్యాడు అనేది మీరే గ్రహించాలి మనందరికీ చిన్న చిన్న గాయాలు అయినా లేదా శరీరం పైన అలా గీసుకున్న బ్యాండేడ్స్ అనేవి ఉపయోగించుకుంటాం నిజంగా ఈ బ్యాండేడ్స్ను కనుగొన్న వ్యక్తి అవి ప్రజల కోసం తయారు చేయలేదు వాళ్ళ భార్య వంట చేసేటప్పుడు చేతులు కట్ అవ్వటం కాలటం లాంటివి జరుగుతుండేవి ఈ గాయాలను మాన్పించడానికి తాను బ్యాండేడ్ను కనుగొన్నాడు 1886లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కాపర్తో నిర్మించారు కానీ అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్ వల్ల అది ఇప్పుడు గ్రీన్ కలర్లోకి మారిపోయింది ప్రాచీన ఈజిప్షియన్లు ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో ఉన్నది ఆడబిడ్డ లేదా మగబిడ్డ అని తెలుసుకోవటానికి ఒక పద్ధతిని ఉపయోగించేవారు గర్భం దాల్చిన స్త్రీ యొక్క మూత్రాన్ని తీసుకుని బార్లీ మరియు గోధుమ మొక్కకు పోస్తారు ఈ రెండిట్లో గోధుమ మొక్క బాగా పెరిగితే పుట్టబోయేది ఆడబిడ్డ అని అలాగే బార్లీ మొక్క బాగా పెరిగితే మగబిడ్డ అని వారు గుర్తించి ఆమె గర్భవతి అని నిర్ధారిస్తారు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పరిశీలిస్తే గర్భవతి అయిన ఒక స్త్రీ యొక్క మూత్రానికి మొక్కను పెంచగల పోషకాలు ఉంటాయి అలాగే సాధారణ స్త్రీ యొక్క మూత్రం ఇందుకు పనికిరాదు 2013లో ఆస్ట్రేలియాకి చెందిన ఓ వ్యక్తి దెయ్యాల ఇమేజ్ను క్యాప్చర్ చేసుకునే గోస్ట్ క్యాచింగ్ కెమెరాను తన ఇంట్లోని ఒక గదిలో ఫిక్స్ చేశాడు కానీ అతనికి షాక్ ఇచ్చే ఫొటోస్ అందులోంచి వెలువడ్డాయి తన గర్ల్ ఫ్రెండ్ తన సొంత కొడుకుతో సెక్స్ చేస్తుండగా ఆ కెమెరా ఆ ఇమేజ్ను క్యాప్చర్ చేసింది హ్యాపీ మదర్స్ డే హ్యాపీ లవర్స్ డే అని చాలా డేస్ మనం విన్నాం కానీ హ్యాపీ పై డే కూడా ఉంది మార్చి 14 లేదా 3వ నెల 14వ రోజున హ్యాపీ పై డేగా పరిగణిస్తారు 3, 14ను తిరగతిప్పి రాస్తే పై పదం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ లవర్స్ పై డేని జరుపుకుంటారు ఫ్రెండ్స్ మనందరం ఫోన్ చేసినప్పుడు హలో అని అంటాం కానీ మొట్టమొదటి ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు ప్రజలు మాట్లాడుకుంది హలో కాదు అదే ఎహాయ్ హాయ్ సైకాలజిస్ట్స్ పరిశోధించిన పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే ప్రతి వ్యక్తిని ఆనందంగా ఉంచాలి అనుకునే వ్యక్తి చివరికి ఒంటరిగా ఫీల్ అవుతుంటాడట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి